మిమ్మల్ని కాపాడుకోవడని నిద్ర లేని రాత్రులు కూడా గడిపాం. కానీ ఈరోజు చెప్తున్నా, ఎన్డీఏ గెలుపుని ఎవ్వడు ఆపలేడు. ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, గెలుపు మనదే, డబల్ ఇంజన్ సర్కార్, అవినీతి ప్రభుత్వం ఇంటికి, సైకో ఎక్కడికి పంపించాలో మీరే నిర్ణయించాలి. అంటే అధికారం ఉందని ఒక మాటలో చెప్పాలంటే విర్రవీగిపోయిన వ్యక్తి ఈ సైకో. ఒక విషయం మీకు చెప్పాలి, నరేంద్ర మోడీ గారు గడిచిన 10 సంవత్సరాల్లో దేశాన్ని 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు మళ్ళీ ఒకే మాట చెప్పాడు, ఈ 5 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం చేస్తామని సంకల్పం చేశారు. ఇది అయిన తర్వాత 2047 వికసిత్ భారత్, అదే సమయంలో మా కళ నా కళ కానీ పవన్ కళ్యాణ్ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోవాలి, ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 కావాలి, భారతదేశం నెంబర్ 1 కావాలి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కావాలి, తెలుగు జాతి ప్రపంచం మొత్తం నెంబర్ 1 కావాలి. పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం మా కళ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ కలయిక, అందుకే ఈ కూటమి సాధిస్తాం. ఏం తమలో భరోసా ఉందా లేదా? ఉంటే గట్టిగా సంకల్పం చేయండి, చప్పట్లు కొట్టి. ఇప్పుడు మనకు మోడీ గ్యారంటీ ఉంది, మన సూపర్ 6 ఉంది. అదే మారిగా మొన్ననే నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం